ఈరోజు మన పాఠం మూల పాఠాల మనిషికి దేవుని పాఠాలు. మూల పాఠం అని బడులలో ఎన్నో పాఠాలు మనం నేర్చుకున్నాం, కానీ అవి మూల పాఠం కాదు. బడులలో మనం నేర్చుకున్న మూల పాఠాలు మూల పాఠాలు కాదు, కానీ మూల పాఠం అని పేరు పెట్టారు, కానీ అది మూల పాఠం కాదని తర్వాత మీకు తెలుస్తుంది. మూల పాఠాలు అని బడులలో కొన్ని కొన్ని పాఠాలు చెప్పారు, కానీ అది మూల పాఠమా? ఏపీపీఎల్ఈ యాపిల్ అని అన్నారు, బీఓవై బాయ్ అన్నారు, సిఏటి క్యాట్ అన్నారు, డివోజి డాగ్ అన్నారు, ఆ నుండి అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ, ఉడత, ఓయల, ఇలా బడులలో ప్రాథమిక పాఠాల పేరుతో మూల పాఠాలు అని అసలు పాఠం చెప్పలేదు, కానీ ఏమన్నారంటే మూల పాఠాలు అన్నారు. బడిలో చెప్పిన మూల పాఠాలు మూల పాఠాలా? ఇది నేను వేస్తున్న ప్రశ్న మీకు. మూల పాఠం, మూల పాఠం అంటే ప్రాథమికమైన పాఠం. ఏంటి ప్రాథమికమైన పాఠం? మూల పాఠం అంటే మూలం, మూల పాఠం అంటే దానికి మూలం. దానికి మూలం ఏంటి? యాపిల్ అని చెప్పారు, దానికి మూలం ఏంటి? బాయ్ అన్నారు, దాని మూలం ఏంటి? క్యాట్ అన్నారు, దాని మూలం ఏంటి? అమ్మ అన్నారు, మూలం ఏంటి? ఆవు అన్నారు, మూలం ఏంటి? ఇంతకు మూల పాఠం ఏంటి? ఎండలు వచ్చేటెందుకురా, మబ్బులు పట్టేటందుకురా, మబ్బులు పట్టేటెందుకురా, వర్షం కురిసేటందుకురా, వర్షం కురిసేటెందుకు ఎందుకురా, పంటలు పండేటందుకురా, పంటలు పండేటెందుకురా, కడుపులు నిండేటందుకురా, కడుపులు నిండేటెందుకురా, మనుషులు బ్రతికేటందుకురా, మనుషులు బ్రతికేటెందుకురా, మూల పాఠం ఏది, మూలం ఏది? మనుషులు బ్రతికేటందుకురా అన్న తర్వాత అక్కడ ఆగిపోయావంటే మూలం ఏం చెప్పావు నువ్వు? మూలానికి వెళ్ళలేదు. మూలానికి వెళ్ళకుండా మూలం తెలియని ఈ ప్రపంచం మూల పాఠాలని పేరు పెట్టిందంటే అసలు ప్రాథమికమైన పాఠం అని పెట్టి ప్రాథమిక పాఠశాల అని పెట్టడమే చేసిన మొదటి తప్పు. బాగా అర్థం చేసుకోండి, మూలం చెప్పలేదు. యాపిల్ అని చెప్పో మూలమేది? అమ్మ అని చెప్పో మూలమేది? మూలమేంటి అండి? యాపిల్ అన్నారు బాగుంది, యాపిల్ అని నేను బడిలోకి వచ్చి నేర్చుకున్నానని మీరు అనుకోకండి మాస్టర్ గారు, ఒక మంచి ఒక మాట చెప్పమంటారా? నేను ఆల్రెడీ యాపిల్ పండు తినేసే వచ్చానండి బడికి అని మీరు అన్నారా? అంతే కదండి. ఏపీపీఎల్ఈ యాపిల్ని నువ్వు దిద్దేటప్పటికే నువ్వు ఎన్నో తినేసి వచ్చావు అక్కడికి. మీ ఇంట్లో పిల్లుంది, మీ ఇంట్లో కుక్క ఉంది, అదే మరి క్యాటే, బ్యాట్ ఉంది, బాల్ ఉంది, డాగ్ ఉంది, ఇవన్నీ నువ్వు చూసేసి ఇంట్లో అన్నీ అనుభవించేసి బడికి వస్తే బడిలో నీకు చెప్పే పాఠాలు ఏ పాఠాలని ఆలోచిస్తే మూల పాఠం అనే పేరుతో మూలం చెప్పకుండా తర్వాత చెప్పేశారు. మరి ఇంతకు మూల పాఠం అంటే ఏంటి? ఏపీపీఎల్ఈ యాపిల్ అంటే మూల పాఠం కాదు. యాపిల్ ఎలా వచ్చింది, ఎవరు కలిగించారు, ఎందుకు కలిగించారు, ఇది మూలం. యాపిల్ వచ్చింది బాగుంది, యాపిల్ ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు? బీఓవై బాయ్, బాయ్ అసలు ఇతను ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎవరి నుండి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఎందుకు చేయవలసి వచ్చింది, మూలమేంటి, ఇతనికి మూలం ఎవరు, మూలం ఎవరు, ఇతనికి మూలం ఎవరు, ఇతనికి మూలం ఎవరు, బాయ్కి మూలం ఎవరు, గర్ల్కి మూలం ఎవరు, క్యాట్కి మూలం ఎవరు, డాగ్కి మూలం ఎవరు, ఎలిఫెంట్కి మూలం ఎవరు, అసలు వీటన్నిటికీ మూలం ఎవరు అన్నది ప్రపంచంలో ఎక్కడ కూడా చెప్పలేదండి. మూల పాఠం అన్నారు కానీ మూలమే తెలియకుండా
ఈరోజు పాఠాలు ప్రాథమిక పాఠశాల అనే పేరుతో బడులలో బోధిస్తున్నటువంటి పాఠాలు మూల పాఠాలా? కాదది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పాఠశాలలో బోధిస్తున్న పుస్తకంలోనైనా మూలం లేదు. ఏండి ఈ పాఠశాలలో మూలం ఉందని ఒక్క పుస్తకం చూపించండి. ఏండి మా ఒకటో తరగతిలో మూలపాఠం మీరు లేదన్నారు, లేదండి ఉందండి అని ఒక పుస్తకం చూపించండి. నేను చెప్తాను మూలపాఠం ఏదన్నది, మీరు చూపించలేరు. మీరు ఎలిమెంటరీ స్కూల్ పాఠాల్లో కూడా మూలపాఠాలు లేవు, ఇంటర్మీడియట్ దాంట్లో కూడా మూలపాఠాలు లేవు, డిగ్రీలో మూలపాఠం లేదు. ప్రపంచ ఏ పుస్తకాలలో మూలపాఠాలే లేవు. కానీ మూలపాఠాలని చెప్పారు, ప్రాథమిక విద్య అని పేరు పెట్టారు. కానీ ప్రాథమిక విద్య మనుషుడు మొదట తెలుసుకోవలసిన విద్య ప్రాథమిక విద్య అయితే ఏ విద్య అది అని మనం ఆలోచిస్తే, మూల పాఠం అంటే ఏపీపీఎల్ఈ యాపిల్ కాదు. యాపిల్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు తర్వాత సంగతి, ఎప్పుడు చేశాడో తర్వాత సంగతి, ఎవరు చేశారు అది మొదటి సంగతి. బాయ్ ఎవరు చేశారు, మెయిన్ ఎవరు, ప్రారంభం ఎవరు, మూలం ఎవరు, క్యాట్ ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఏ రోజు పుట్టింది, ఐదో రోజు పుట్టింది, ఆరో రోజు పుట్టింది అనేది కాదు పాయింట్. జంతువులన్నీ ఎప్పుడు పుట్టాయి బైబిల్ ప్రకారంగా? ఐదో దినం. మరి ఐదో దినం జంతువులు పుట్టాయంటే ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో అనేది పాయింట్ కాదు. ఎవరు కలిగించారు దీని మూలం ఎవరు, పుట్టుపూర్వోత్తరాలు అంటారు. అంటే అర్థమేంటి పుట్టుపూర్వోత్తరాలు అంటే? ఎక్కడ నుండి వచ్చారు వీళ్ళ తాలూకా తాత తండ్రి తల్లిదండ్రులు, వీళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అని పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకునే ఈ మనిషి, ప్రారంభం నుండి తెలుసుకోవాలనుకునే ఈ మనిషి, వీటన్నిటినీ ప్రారంభికుడు ఎవరు, వీటి మూలం ఎవరు, ఆలోచించిందా? బిగ్ బ్యాంగ్, ప్రకృతి ఎలా పుట్టింది అన్నారు, ఎలా పుట్టింది, పెద్ద శబ్దం, రైట్, అర్థమైందా? ఇప్పుడు సైంటిస్ట్కి నేను అడుగుతాను, బిగ్ బ్యాంగ్ శబ్దము వల్ల సృష్టి పుట్టిందని అంటున్నావు, పాఠం చెప్పావు బాగానే ఉంది, ఎక్కడి నుండి వచ్చింది శబ్దం, ఎక్కడి నుండి వచ్చింది శబ్దం? బిగ్ బ్యాంగ్ శబ్దము వల్ల ప్రేలుడు వలన విశ్వం పుట్టిందన్నావు, కానీ అది నిజమేనా? నిజమా అబద్ధం అంటే పచ్చి అబద్ధం అండి. శబ్దము వలన సృష్టి పుట్టింది అంటున్నారు చూసారా, అది అబద్ధం. అది శబ్దము వలన బిగ్ బ్యాంగ్ పెద్ద ప్రేలుడు వలన విశ్వం పుట్టింది అన్నారు కదా. పెద్ద ప్రేలుడు సంభవిస్తే ఏం జరుగుతుంది బొంబాయిలో, ఏం జరిగింది, విశ్వం పుట్టిందా విధ్వంసం జరిగిందా? మరి బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి, ప్రేలుడా? ఓరి వెదవా, ప్రేలుడు కాదురా. ప్రకృతి ఎలా పుట్టిందంటే ప్రేలుడు వలన పుట్టింది అనలేదు బైబిల్. దేవుని వాక్యము అన్నాడు. దేవుని వాక్యం అంటే దేవుని మాట. దేవుని మాట అంటే ప్రేలుడా? నేను మాట్లాడుతున్నాను, పెద్ద పెద్ద శబ్దాలు బిగ్ బ్యాంగ్లు వచ్చేస్తున్నాయా? దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అంటే బిగ్ బ్యాంగ్ అన్నావు, కానీ బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి నీకు తెలీదు. బిగ్ బ్యాంగ్ అని అన్నావు, శబ్దం అన్నావు, ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చింది, దేవుని నుండి వచ్చింది. అది చెప్పవా? చెప్పలేదు. శబ్దం ఎలా వచ్చింది, దేవుని నుండి వచ్చింది. దేవుని నుండి ఎలా వచ్చింది, దేవునిలో నుండి వచ్చింది. అంటే శబ్దానికి మూలం ఎవరు, దేవుడు. అంటే అది మూలపాఠమా? మూలపాఠం కాదు. ఇంటర్వెల్ నుండి చెప్తున్నావు నువ్వు, కరెక్ట్గా చెప్పాలంటే తర్వాత చెప్తున్నారు వీళ్ళు. దేవుడు, దేవుడు తర్వాత ప్రకృతి, ప్రకృతి తర్వాత ఏం జరిగిందో చెబుతున్నటువంటి ఈ మనిషి బడులలో ప్రపంచంలో ఉన్నటువంటి కళాశాలలో బోధిస్తున్నటువంటి ఈ పుస్తకాలలో ఉన్నటువంటి ఈ పాఠాలు ఉన్నాయి చూశారు,
ఇవేవి కూడా మూలపాఠాలకి మూలపాఠాలే కాదు మూలపాఠాలని చెప్పడానికి వాటికి అర్హత లేదు ఎందుకంటే మూలం మూలపాఠం అంటే యాపిల్ని చేసింది ఎవరు దేవుడు అంతేనా యాపిల్ చేసింది ఎవరు దేవుడు దేవుడని చెప్పేవంటే ఏంటది మూలపాఠం అంటే బడులలో మొట్టమొదటిసారిగా పిల్లలకు మొదటి పాఠం కింద చెప్పవలసింది నాయన యాపిల్ని చేసింది దేవుడు బాయ్ని చేసింది దేవుడు క్యాటన్ చేసింది దేవుడు డాగును చేసింది దేవుడు అమ్మను చేసింది దేవుడు ఏగను చేసింది దేవుడు ఆవును చేసింది దేవుడు అంటే మూలపాఠం అంటే బడులలో చెప్పవలసింది ముందు ఎవరి పేరు అనుకున్నారు దేవుడు పేరు చెప్పే ప్రారంభించాలి ఇలా దేవుడు చెప్పి దేవుడే చేశాడు దేవుడు చెప్పే ప్రారంభించినటువంటి పుస్తకం అంటూ ప్రపంచంలో ఉందా అంటే ఏది లేదు కానీ దేవుడు ఏమనుకుంటా తెలుసా ఈ వెదవన్నర వెదవలు ఎవరు కూడా బడులలో మూలపాఠం పేరుతో నా పాఠం నా గురించి చెప్పరు కనుక నేనే రాసుకుంటాను రా బాబు నేనే రాసుకుంటాను పుస్తకం ఆ పుస్తకంలో మొట్టమొదటి పుస్తకమైన మొదటి పాఠమైన ఈ పాఠంలో ప్రకృతిని ఎవరు కలిగించారు అన్నది దేవుడే రాసుకున్నాడండి ఆ మూల పాఠం అన్న మొట్టమొదటి పాఠం బైబిల్లో ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనమే మూలపాఠం కదా తీసి చూడండి ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి ఆది యందు దేవుడు బా గొప్ప గమ్మత్తుగా రాశాడండి ఆ మాట ఏమని రాశాడండి దేవుడు ఆది యందు దేవుడు అట నిజంగా బైబిల్ రాయటంలో కూడానండి చాలా బాగా రాసుకొచ్చారండి ఆది యందు దేవుడు అట దేవుడు ఆది యందు అని ఉందా ఆది యందు దేవుడు అని ఉందా ఇప్పుడు ట్విస్ట్ చేశాను జాగ్రత్తగా ఆలోచన చెప్పండి ఆది యందు దేవుడు అని ఉందా దేవుడు ఆది యందు అని ఉందా బైబిల్లో దేవుడు ఆది యందు అని ఎందుకు లేదు ఎందుకు లేదంటే ఆది యందు దేవుడే కరెక్ట్ అండి కొంచెం ఆలోచించండి ఆది అంటే కాలం ఆది అంటే ప్రారంభం ఏంటి ఆది ఏంటి ప్రారంభం ఆది అంటూ ఉంటే ఆది యందు దేవుడు అటండి అంటే ఆదికి ముందు ఎవరున్నారు చూడండి ఎంత బాగా రాశాడు బైబిల్ ఆది యందు దేవుడు అంటే కాలానికి ముందే దేవుడు ప్రారంభానికి ముందెవరు దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశం చించను ఆది యందు దేవుడు ఇగో ఆకాశం చేశాను దేవుడు వెలుగు చేశాను దేవుడు విత్తనములు చెట్లు చేశాను దేవుడు నక్షత్రాలను చేశాను దేవుడు జంతువులను చేశాను దేవుడు సముద్రంలో చేపలు చేశాను దేవుడు ఆదామవ్వలు చేశాను అంటే ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన అంటే ఏ పాఠం అది మూలపాఠం అండి అంటే ప్రతి బడులలో ప్రాథమిక విద్య అని ప్రాథమిక పాఠశాల అని బడులలో పిల్లలకు నేర్పించవలసినటువంటి మొట్టమొదటి పాఠం అంటూ ఉంటే ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం ముందు బోధించు నేను మాస్టర్ని అయితే అదే చెప్పిద్దును నిజమండి మనం మాస్టర్లు అయితే ఏం చెప్పాలి ముందు అది చెప్పాలా నేను మొత్తం పిల్లలందరినీ గిల్లిద్దును వెళ్ళి గిల్లుతాను గిల్లి గిల్లి మాస్టర్ దగ్గరికి వెళ్ళండి నేను అందును యాపిల్ చేశారు అన్నారు కదండి యాపిల్ అని ఎవరు చేశారండి మాస్టర్ గారు ఒకసారి హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళండి అంటాను రోజుకొకటి వెళ్ళి హెడ్ మాస్టర్ని అడుగుతుంటాడు అండి బాయ్ అని చెప్పారండి నాకు ఎందుకు అర్థం అవ్వలేదండి ఎవరు చేశారండి అని అప్పుడు మొత్తం పిల్లలందరూ అల్లకల్లోలం చేస్తే మొత్తం హెడ్ మాస్టర్కి హెడ్ కదులుతుంది హెడ్ ఎక్కి వచ్చాడికి ఏట్రా బాబు ఈ పాట లేట్రా బాబు ఈడెవడో గిల్లిసాడు శుభ్రంగా పిల్లలందరూ నన్ను అడుగుతున్నారు నిజమే ఎవరు చేశారు ఎవరు చేశారు ఎవరు చేశారు అన్నారు ఏమని చెప్పమంటారు మా రాముడని చెప్పేలా మా కృష్ణుడు అని చెప్పాలా యేసుప్రభు అని చెప్పాలా అల్లా అని చెప్పాలా యెహోవా అని చెప్పాలి ఎవరు చెప్పాలి ప్రేమైన దేవుని పిల్లరా పిల్లలకు చెప్పవలసిన పాఠాలలో మూలపాఠాలు అని బడులలోనే ఈరోజు తప్పుత్రవ పట్టించారు
మూలపాఠాలు అని మధ్య నుండి పాఠాలు బోధిస్తున్నారే కానీ అసలు మూలపాఠాలు అంటే అవి కాదండి. దేవుడు మూలపాఠం అంటే ప్రతిదానికి మూలం ఎవరు? దేవుడు. ఆకాశం అని ఎత్తుకుంటే ఏం చెప్పాలి? దేవుడు. సూర్యుడని చెప్తే ఏం చెప్పాలి? దేవుడు. మొక్కలంటే ఏమనాలి? దేవుడు. చంద్రుడు అంటే ఏమనాలి? దేవుడు. గాలన్నా నీరన్నా కలిగి ఉన్నదేది అదండి పాఠం అంటే. అదండి పాఠం అండి. ప్రకృతిలో ప్రతిదీ కూడా దేవుడే కలిగించాడు అన్న సంగతి కానీ ప్రపంచంలో ప్రతి పాఠ్య పుస్తకాలలోనే ఉంటే నాస్తికుడు హేతువాది పుట్టేవాడా చెప్పండి? ఇంతమంది దేవుళ్ళు వెలుసుండేవారా చెప్పండి? బడులలో ఖచ్చితంగా దేవుడు గురించే చెబితే, దేవుడు ఒక్కడే అని కానీ ఒకవేళ చెప్పుంటే అదే బడిలో చదువుకుంటున్నటువంటి ప్రతి వారు ఏమనుకుందరు? దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆ దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆ దేవుడే ప్రాథమ మరి మూలపాఠం అయితే ఆ దేవుడు కలిగించినటువంటి ప్రతి దాని గురించి ఒక్కొక్క పాఠం. యాపిల్ దేవుడు ఎందుకు చేశాడు? బాయ్ని దేవుడు ఎందుకు చేశాడు? క్యాట్ని ఎందుకు చేయవలసి వచ్చింది? డాగ్ని దేవుడు ఎందుకు చేయవలసింది వచ్చింది? అసలు దాని నుండి ఏ పాఠం నేర్చుకోవాలి అని ప్రతి వాడు జంతువులను చూసి, పక్షులను చూసి, ప్రకృతిని చూసి ప్రతి పాఠం ప్రతివాడు నేర్చుకోవలసి వచ్చినండి. కానీ సరైనటువంటి పాఠాలు బడులలో బోధించకపోవటం వలన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో బోధించవలసి వచ్చిందండి. ఎందుకంటే రెసిడెన్షియల్ కాలేజ్ ఎందుకు కడుతున్నారు? మూల పాఠాలు నేర్పించాలి. మూల పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పాలి. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాని పుట్టుక వెనుక ఉన్నటువంటి కారణం ఏంటో అన్నది ప్రతి వారికి తెలియాలి అనే దేవుడు ఎప్పుడో రాశాడండి. ఆ మూల పాఠాల మొట్టమొదటి పాఠమే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించారని చెప్పుకుంటున్నాడండి ఆయన. ఏమని చెప్పుకున్నాడు? దేవుడు జలముల మధ్య, దేవుడు ఆ విశాలమును, దేవుడు ఆకాశమును, దేవుడు పగటిని, దేవుడు అసలు ఏటండి చెప్పండి? దేవుడు జీవము కలిగించి చెల్లించేవాడని. దేవుడు మైనస్ దేవుడు మా పక్కన చూసారు ఉంది గీత ఉంది అర్థమేంటి? దేవుడు 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 ఏంటిది? చిన్న పాట రాసి ఎం జాన్సన్ విక్టర్, రెండో పాట రాసి జాన్సన్ విక్టర్, మూడో పాట రాసి జాన్సన్ విక్టర్ అంటే అర్థమేంటి? నేను రాశానని, నేను రాసిన ప్రతి పాటల పుస్తకాల్లో పాట ముందు నా పేరు రాసుకుంటుంటే ప్రకృతిని చేసిన అతను ముందు అతని పేరు పెట్టుకోడా? మేడ్ ఇన్ జపాన్ అన్నావు, మేడ్ ఇన్ చైనా అంటున్నావు, మేడ్ ఇన్ మలేషియా అంటున్నావు, మేడ్ ఇన్ యుఎస్ఏ అంటున్నావు. మరి ప్రకృతిని చేసిన దేవుడు అతని పేరు పెట్టుకోడండి? దేవుడు ఎందుకు పెట్టుకోడు చెప్పండి? ప్రకృతి వెనుక ఉన్నది దేవుడు అని అతన్ని గుర్తించాలని దేవుడు అనుకున్నాడు కనుక ప్రతి దాని పేరు ముందు దేవుడు పేరు రాసుకున్నాడండి. దేవుడు ఏమైనా బైబిల్లో చూడండి, అంతను ఆ వచనాలు అన్ని చదువుతాను చూడండి. ఆది యందు దేవుడు, దేవుడు వెలుగు కమ్మని, దేవుడు జలముల మధ్య, దేవుడు ఆకాశ విశాల మధ్య 9వ వచనం, 14 దేవుడు పగటిని, మళ్ళీ అలా చూడండి 20వ వచనం, దేవుడు జీవము గల వాటిని, 24 దేవుడు వాటి జాతి ప్రకారము, 27 దేవుడు తన స్వరూపమందు, 26 దేవుడు మన పోలికి చొప్పున, 29 దేవుడు బుద్ధిదిగో ఏటండి? ప్రతి దానిని చేసి ముందు దేవుడు పేరు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? మూల పాఠానికి మూల వ్యక్తిని పెట్టుకున్నాడు. మీరు అనుభవిస్తున్న ప్రతి దానికి ముందు ఉండవలసింది ఎవరు? దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ పుస్తకాలలో కూడా దేవుడు అని ఉండదు. 1వ తరగతి పుస్తకంలో చూపించండి, 2వ తరగతి పుస్తకంలో ఉంటుందండి, 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో, డిగ్రీల్లో
ఉండదు. ప్రపంచంలో ఏ పాఠ్య పుస్తకాలలో ప్రకృతిని కలిగించినది ముందు దేవుడు అని లేదు అంటే అది మూల పాఠమా అది తప్పుడు పాఠమా చెప్పండి. ప్రకృతిని కలిగించినటువంటి దేవుడు ఉన్నాడని నువ్వు చెప్పలేదు అంటే దానికి అర్థమేంటి? నువ్వు ఆల్రెడీ బోధిస్తున్న పాఠం మూల పాఠం కాదు. పాఠం చెప్తున్నావు కానీ మూలం మాత్రం చెప్పలేదు నువ్వు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మూలం చెప్పరన్న సంగతి తెలుసుకున్నటువంటి దేవుడు మనిషి కంటే ముందు, మనుషులు కావాలని దేవుడు అనుకున్న మనుషుల గురించి దేవుడు ఆది కాండంలో ప్రారంభించలేదండి. ఇది విచిత్రం ఏండి. దేవుడు పిల్ల కావాలనుకునేటప్పుడు, దేవుడు తన పిల్లలకు పిల్లల గురించి చెప్పాలనుకునేటప్పుడు ఆకాశం గురించి ఎత్తుకుంటాడేటి, వెలుగు గురించి ఎత్తుకుంటాడేటి, లాస్ట్ ఆదామవల గురించి ఎత్తుకున్నాడేటి, ప్రథమ ఫలము తాను సృష్టించిన వాటిలో మీరని చెప్పుకున్న దేవుడు మనుషుల గురించి ప్రారంభించకుండా వెలుగు గురించి, ఆకాశం గురించి, భూమి గురించి, పక్షుల గురించి, జంతువుల గురించి, అన్నిటి గురించి చెప్పి ఆదామవల గురించి తర్వాత చెప్పాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? మీ గురించి నేను కలిగించినవి ఇవి, వీటినన్నిటిని నేనే కలిగించాను గనుక మూలం నేనే గనుక మూల పాఠాల పేరుతో ప్రాథమిక విద్యాలయంలో బోధించవలసిన ప్రాథమిక పాఠమే దేవుడు అని ప్రారంభించాలి పాఠం. అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, బడులలో ఇలాంటి పాఠాలు చెప్పరని తెలుసుకున్నటువంటి దేవుడు ప్రకృతిలో ప్రతి దానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? మీరందరూ నా పిల్లలకు మీరు పాఠాలు బోధించాలి. మీరే ఉపాధ్యాయులు. ఆకాశమా, నువ్వు ఒక టీచర్వి. భూమి, నువ్వు ఒక టీచర్వి. కాకి, నువ్వు ఒక టీచర్వి. పావురు, నువ్వు ఒక టీచర్వి. గాడిద, నువ్వు ఒక టీచర్వి. చేప, నువ్వు ఒక టీచర్వి. అందుకే దేవుడు ఏమన్నాడు? మీరు బడికెళ్తే నా గురించి చెప్పరు కనుక మీరు ఎక్కడికి వెళ్తారంటే, యోబు గ్రంథం 12:7 అయినను బడుల్లో చెప్పకపోయినా అయినను మృగములను విచారించండి, అవి మీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను చూడండి, అవి మీకు తెలియజేస్తాయని అన్నాడండి. భూమిని గురించి జానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలు దానిని వివరించను. అబ్బాయి ఏంటండి బాబు, జంతువులను చూడండి, పక్షులను చూడండి, అడవి మృగములను చూడండి, సముద్రములో ఉన్న చేపలను చూడండి, మేషదరికి వెళ్ళండి అనడం లేదు. ఎందుకు? వాడి పాఠ్య పుస్తకాలలో నా పేరు లేదు గనుక, అవి చెప్పవు గనుక, వాళ్ళు చెప్పరు గనుక. మీరేం చేస్తారు తెలుసా? ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానిని మీరు పరిశీలించండి, యోచించండి. వీటన్నిటి బట్టి మీరు యోచించిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని. అబ్బ, తెలుసుకొనలేనివాడు ఎవడు? బడికెళితే తెలుసుకోలేని నీవు, బడికెళితే దేవుని గురించి తెలుసుకోలేని నీవు మృగాలను విచారించండి, చేపలను విచారించండి, భూమిని విచారించండి, ప్రకృతిని పరిశీలించండి. వీటన్నిటినీ పరిశీలిస్తే నీకు తెలుస్తుంది. ఎవరి గురించి తెలుసా? దేవుడే వీటిని కలిగజేశాడని. దేవుడు ఏం చేశాడు తెలుసా? మృగాలను మీరు విచారించండి, మృగాలను చూడండి, వాటి ఆకారం ఏంటి, వాటి తలుక రంగేటి, వాటి తలుక అసలు షేప్ ఏంటి, వాటి విధానం ఏంటి, వాటన్నిటినీ ఎవరు కలుగు చేశారు తెలుసా? దేవుడు. మృగాలను చూస్తే దేవుడు గుర్తు రావాలట, భూమిని చూస్తే దేవుడు గుర్తు రావాలట, సముద్రంలో ఉన్న చేపలను చూస్తే దేవుడు గుర్తు రావాలట. నిజంగానండి, డిస్కవరీ ఛానల్ చూస్తున్నందుకు ఏం గుర్తు రావాలి? కానీ వెదవన్నారు, వెదవరు, సైంటిస్టులు ఉన్నారు చూశారు, కెమెరాలు పట్టుకొని తిరుగుతున్నారు వెనకతల. ఇవన్నిటినీ పరిశీలిస్తున్నటువంటి శాస్త్రవేత్తలు అందరూ ఏమని చెప్పాలి? వీటిని అన్నిటినీ కలిగించినది దేవుడని చెప్పాలండి. దేవుడండి, ఎందుకంటే ప్రకృతిలో ఏది కలిగించాలన్నా దేవుడు తప్ప ఏ మనిషి చేయలేడు. ఏది? ఆకాశాన్ని చేయమనండి ఎవరినైనా, భూమిని చేయమనండి, చంద్రుని చేయమనండి, నక్షత్రాలను చేయనివ్వండి,
అందుకే దేవుడు ఏంటో తెలుసా, ఒక ఛాలెంజ్ ఇసిరిసాడండి. దేంతోని? వెంట్రుకతో ఛాలెంజ్. కొంచెం బ్లంట్గా చెప్తాను, ఏకతో ఛాలెంజ్ అంటే ఎలాగుంటుంది? ఒక వెంట్రు నలుపుగా కానీ, దానికి అర్థం ఏంటనుకున్నారు? వెంట్రుకు ఛాలెంజ్ అది. దేవుడు ఏమనుకున్నాడు? ఒరే నీకు పెద్ద పెద్ద దాంతో ఛాలెంజ్ చేయకూడదురా. ఒక వెంట్రుక నలుపుగా కానీ తెలుపుగా కానీ నువ్వు చెయ్యలేవు అన్నాడంటే అర్థం ఏంటన్నమాట? నేనే చెయ్యాలది. నలుపుగా చెయ్యాలన్నా నేనే చెయ్యాలి, తెలుపుగా చెయ్యాలన్నా నేనే చెయ్యాలి, మొలిపించాలన్నా నేనే, నరికేయాలన్నా నేనే, పుట్టించాలన్నా నేనే, చంపాలన్నా నేనే, ప్రకృతిని కలిగించాలన్నా నేనే, ప్రకృతిని నడిపించాలన్నా నేనే. కనుక ఈ ప్రకృతిని అంతటిని నడిపిస్తున్నటువంటి శక్తి అంటూ ఉంటే దేవుడని, ఆ దేవుడే లేకపోతే ఈ ప్రకృతిలో ప్రతిదీ కూడా కలగదని, ప్రతిదానికి మూలం దేవుడు అని, ఆ దేవుని వల్లనే ప్రకృతి నడపబడుతుందని ఈరోజు ప్రపంచంలో ఎవడో చెప్పకపోబట్టే బస్సు నడిపేది డ్రైవర్, వాడ నడిపేది కెప్టెన్, ఫ్లైట్ నడిపేది పైలట్, ఈ సృష్టి నడిపింది దేవుడని ఈ ఎంజాన్ సెంటర్ చెప్పుకోవాల్సి వచ్చింది. నిజమండి, ఆ పాటలో నాకు ఎంత పగతో కోపంతో చేశానండి. విత్తు ముందా చెట్టు ముందా, ఇంకోటేమన్నా కోడి ముందా గుడ్డు ముందా, ఎవరికంటే మరి ఎవరు ముందో చెబుతాను నువ్వు తెలుసుకో. చెట్టు ముందే కోడి ముందే నిన్ను కన్న నీ తండ్రి ముందే, ఇప్పుడైనా నువ్వు నమ్మితే దేవుడే ముందు తెలుసుకో. బా ఏటండి బాబాది, నేను రాసినప్పుడు నాకేమనిపించలేదు కానీ నా పాట నేను వింటున్నప్పుడు ఆ ఏం వెళ్తున్నావు నాయన అని అనుకున్నాను మనసులో. హేతువాదైనా నాస్తికుడైనా ఎక్కడ తెలిసి నిండిపోతాడు, నిన్ను కన్న నీ తండ్రి ముందే ఎక్కడ నిలబడిపోతాడు ఎవడైనా సరే. ఎన్కౌంటర్ అంటారు దాన్ని, కౌంటర్ కాదు అది. నిన్ను కన్న నీ తండ్రి ముందే అంటే నువ్వు రావాలంటే ఎవడు ఉండాలి నువ్వు బాగా చెప్పరా. హేతువాదికి ఎక్కువసేపు మాట్లాడకూడదు, కోడి గుడ్డు అవన్నీ నీకెందుకు. నువ్వు రావాలంటే ఎవరున్నారు? మీ నాన్న. మరి మీ నాన్న రావాలంటే ఎవడు ఉండాలరా? సో దేవుడు ఉండాలా? ప్రియమైన దేవుని పిల్లరా, మూల పాఠాలు అని అనేక మంది పేర్లు పెట్టేశారే తప్ప ప్రపంచంలో ఎవరు మూల పాఠం చెప్పలేదండి. అందుకే బడులలో మీరు నా గురించి మీరు తెలుసుకోలేరు, బడులలో నా గురించి మీకు చెప్పరు, యూనివర్సిటీలకు వెళ్ళినా మీకు చెప్పరు, ప్రపంచంలో ఏ పాఠ్య పుస్తకాలలో ఎవడు కూడా నా గురించి రాయడు అని తెలుసుకున్నటువంటి దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రకృతిలో ప్రతి దాని దగ్గరికి మీరు వెళ్ళండి, నా గురించి అవి బోధిస్తాయి, నా గురించి అవి చెబుతాయి. అసలు నేనేంటి, నా కార్యక్రమాలు ఏంటి, అసలు వాటిని ఎందుకు నేను పుట్టించాను, వాటి పుట్టుక వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా అవి బోధిస్తాయని అన్నాడు గనుక ప్రియమైన దేవుని పిల్లారా, ప్రకృతిలో ప్రతి దానిని మనం ఆలోచిస్తే అవి దేవుని గురించినటువంటి పాఠాలు చెబుతాయటండి. కనుక దేవుడు గురించి చెప్పే పాఠాలలో ఓ పాఠం చూద్దామండి. ప్రసంగి మొదటి అధ్యాయం మొదటి వచనం, దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండినా ప్రసంగి పలికిన మాటలు అని ఐదవ వచనం చెప్తున్నాడు. ఏమని? సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును చెప్తున్నాడండి పాఠం. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, సూర్యుడు వస్తాడట, సూర్యుడు వెళ్ళిపోతాడట. ఎందుకు చెప్తున్నాడు ఇది మీకు తెలీదా అండి? తూర్పున ఉదయిస్తాడు, తూర్పు పడమట అస్తమిస్తాడని మీకు తెలీదా? సూర్యుడు ఉదయిస్తాడు వెళ్ళిపోతాడు, తాను ఉదయించిన స్థలమునకు మళ్ళా చేరుటకు త్వరపడును. ఎక్కడి నుండైతే వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవడానికి సూర్యుడు తొందరపడతాడట. ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? సూర్యుడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు, సూర్యుడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు, సూర్యుడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అంటే సూర్యుడు వచ్చి వెళ్ళిపోతూ వచ్చి వెళ్ళిపోతూ వచ్చి వెళ్ళిపోతూ ఏం చెప్పి వెళ్ళిపోతున్నాడు? నువ్వు కూడా వచ్చావు, నువ్వు కూడా వెళ్ళిపోవాలి.
నేను వచ్చాను వెళ్ళిపోతున్నాను, ఎక్కడి నుండి వచ్చాను అక్కడికి వెళ్ళిపోతున్నాను, సాయంత్రం అయిపోగానే టాటా అనుకుని వెళ్ళిపోతుంది సూర్యుడు. ఏమని, ఇగో నేను ఎక్కడి నుండి వచ్చాను అక్కడికి వెళ్ళిపోతున్నాను సాయంత్రం. సూర్యుడు నాయన, నేను ఎక్కడి నుండి వచ్చాను అక్కడికి వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉన్నటువంటి నేను, నాకంటే గొప్పవాడవే నువ్వు. తాను సృష్టించిన వాటిలో నువ్వే కదా ప్రథముడవు, నువ్వే కదా మనిషివి, నీకే కదా ఆత్మ ఉంది, నువ్వే కదా దేవుని కుమారుడు. దేవుని కుమారుడవు అయిన నీవైతే సేవకురాలనైనది నేను, సేవకుండైన నేనే ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి వెళ్ళాలన్న సంగతి తెలుసుకున్న నేను, దేవుని కుమారుడవైన నీవు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళాలని నువ్వు ఒక్కసారి ఆలోచించు శంకర్రావు అనుకుని వెళ్ళిపోతుంటది. అప్పారావు, లక్ష్మి, సుశీల, చంద్రిక, చంద్రముఖి, అంతే కదండి. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, అస్తమించినటువంటి అక్కడ నుండి ఏం చదువు ఏమవుతుందట, తాను ఉదయించు స్థలమునకు త్వరపడును. బా తొందర తొందరగా వెళ్ళిపో, తొందర తొందరగా వెళ్ళిపోయింది, టైం అయిపోయింది, టైం అయిపోయింది, నేను తొందరగా తొందరగా చేరిపోవాలి అని అనుకుంటుందట. వచ్చినది వెళ్ళిపోవాలి, వచ్చినది వెళ్ళిపోవాలి, నువ్వు వచ్చావు వెళ్ళిపోతున్నావనని ఆ పాఠం చెబుతున్నా. ఈరోజు ప్రపంచంలో ఎంతమంది సూర్యుని చూసి నేను కూడా వచ్చాను నేను వెళ్ళిపోవాలన్న పాఠం నేర్చుకున్నాడు చెప్పండి. వాచ్ చేసి వెళ్ళిపోతుంది, అది వెలుగిచ్చి వెళ్తుంది అన్నది కాదట పాయింట్. బోధ చేసి వెళ్ళిపోతుంది, బోధ చేయడానికి పెట్టాడట. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, ఆ తర్వాత తర్వాత గాలి దక్షిణానికి పోతుందట, ఉత్తరానికి తిరుగుతుందట. ఇది మళ్ళా తిరిగి 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 తన సంచార మార్గమున. అబ్బాబ్బాబ్బా ఏటండి బాబు, సంచార మార్గం గాలట, గాలికేటండి అసలు అంత నాలెడ్జ్ ఉందా ఏమండి? గాలికి ఎంత జ్ఞానం ఉందని మనం ఆలోచిస్తే, అది దక్షిణమునకు పోయి ఉత్తరమునకు వచ్చి ఇట్లు మరలా మరలా తిరుగుచు అంటే బస్, ఆర్టీసీ బస్సు సర్వీస్ అనమాట. ఆర్టీసీ బస్సులన్నీ బయలుదేరుతాయి తెల్లవారి, ఊర్లన్నీ తిరుగుతాయి, ఇటు నార్త వలస, ఇటు విజయనగరం, ఇటు శ్రీకాకుళం, ఇటు మరి హైదరాబాదు, సికింద్రాబాదు, బొబ్బులి, పార్వతీపురం, విజయవాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తిరిగి 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 ఎక్కడికి వచ్చేస్తాయి సాయంత్రానికి? మళ్ళీ అదే హైవే రోడ్లో వచ్చేస్తాయి అట. ఎక్కడికి? డిపోకి. ఎయిర్ బస్ ఇది, గాలట తిరిగి 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 ఎక్కడి నుండి వచ్చిందో సంచార మార్గాన్ని అలాగ వచ్చేస్తుందట. గాలి ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది గాలి. సూర్యుడు ఎక్కడ ఉదయించాడో అక్కడికి వెళ్ళిపోయాడు సూర్యుడు. తర్వాత నెక్స్ట్ మరొకటి చెప్పాడు పాఠం, ఆ నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండటం లేదు, నదువులు అన్ని సముద్రాల్లోకి వెళ్తాయట, అయితే సముద్రాల్లో నిండటం లేదట, నదులు ఎక్కడి నుండి పారు వచ్చునో మరలా అవి అక్కడికే, అవి మరలా ఎప్పుడు నాటండి. ఏంటి భలేగుందండి ఇది, నదులన్నీ ఎక్కడి వచ్చాయో ఎప్పుడు అక్కడికేనటండి. ఎక్కడైతే మహారాష్ట్రలో ప్రారంభమైనటువంటి ఆ నది, ఏ నది? గోదావరి. ఆ గోదావరి మహారాష్ట్రలో ప్రారంభమయ్యి ఆ దంత నాసిక్ అనే ప్రాంతంలోని అక్కడి నుండి అలా బయలుదేరి 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 ఎక్కడ మహారాష్ట్ర, ఎక్కడ రాజమండ్రి అండి బాబు. ఆ పరిసర ప్రాంతాలన్నీ తిరుక్కొని పాపిక కొండలు ఇవన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా ఎక్కడికి వస్తుంది? రాజమండ్రిలోకి వచ్చేస్తుందండి. రాజమండ్రిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతాయన్నమాట, అక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి సముద్రం కలిసి చూశారు, ఆ సముద్రం మళ్ళీ వేడెక్కుతుంది, ఆ వేడెక్కినవన్నీ కూడా మేఘాలుగా మారతాయి, మేఘాలుగా మారిన మళ్ళీ ఏం చేస్తాయి, పాదండి మళ్ళీ మహారాష్ట్ర అనుకుని మళ్ళీ మేఘాలని బయలుదేరుతాయండి బాబు. మనం అనుకుంటాం ఏడు తెల్లగుంది 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 అనుకుంటున్నాం, అవన్నీ ఏమనుకున్నారు, ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి వెళ్ళిపోవాలి అంటేనట సముద్రంలోనికి వచ్చినవన్నీ ఏమనుకుంటాయట, మళ్ళా సూర్యుడు రావాలి, సూర్యుడు వస్తే మనం వేడెక్కాలి, వేడెక్కిన తర్వాత మేఘాలుగా మారాలి, ఆవిరవ్వాలి, ఈ ఆవిరి మేఘాలుగా మారాలి, మేఘాలుగా మారిన మళ్ళా మనం ప్రయాణం చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి? మహారాష్ట్రకి వెళ్ళాలి. మళ్ళా మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తాయి? వర్షాలు కురుస్తాయి, కురిసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తాయి? మళ్ళా రాజమండ్రి వచ్చేస్తాయి.
మేఘాలకు బుద్ధి ఉందట, మేఘాలకు జ్ఞానం ఉందట, గాలికి జ్ఞానం ఉందట, సూర్యునికి జ్ఞానం ఉందట. ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి వెళ్ళిపోవాలన్న ఆలోచన అన్నిటికీ ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నటువంటి మనిషి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన ఉందా, వెళ్ళాలన్న తపనుందా? ఎక్కడి నుండి వచ్చావో నీకు తెలిసావో మనిషి? నీకు తెలియకపోయినా వాటికి తెలుసు కనుక అవి చెబుతున్నప్పుడు నువ్వు నేర్చుకొని నువ్వు జాగ్రత్తగా పాఠం వినాలి. ఏమని, ఆహా వచ్చినటువంటి నేను కూడా ఒకరోజు వెళ్ళిపోవాలి అని. నిజంగా ప్రకృతిని చూస్తేనండి ఇవన్నీ ఎవరనుకున్నారు? టీచర్లు ఇవి, ఉపాధ్యాయులు అవి, బోధకులు అవే. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? కీర్తన గ్రంథం 19 అధ్యాయం మొదటి వచనం చూడండి. కీర్తన గ్రంథం 19 అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశం ఏంటనుకున్నారు? ఆకాశమేనండి. ఆకాశమేమో చక్కగా హాయిగా నీలంగా ఉందని మీరు అనుకుంటున్నారా? దాని అది ఖాళీగా ఉందని మీరు అనుకుంటున్నారా? అదేం చేస్తుందట? దేవుని మహిమను వివరిస్తుంది. దేవుని మహిమ అండి అంటే ఆకాశం ఏం చేస్తుంది అనుకున్నారు? ఆకాశమైనటువంటి నేను సూర్యుని కంటే పెద్దదాన్ని, చంద్రుని కంటే పెద్దదాన్ని, కోటానుకోట నక్షత్రాలను పట్టగలిగినంత దాన్ని నేను. అంటే నక్షత్రాల కంటే పెద్దది ఎవరు? ఆకాశం. అంటే ఇంత పెద్దది ఆకాశమైతే దీనిని అంతటిని చేసింది ఎవరనుకున్నారు? ఒరే దేవుడురా అని అంటది అది. అంతేనా? మేడ్ ఇన్ జపాన్ అన్నావు కదా, మేడ్ ఇన్ చైనా అన్నావు, బొక్కి సెల్ల పట్టుకున్నావు, ఆ సౌండే బాగోదు. అంతేనా? చైనా సెల్ల చూడండి మోగింది అనుకోండి, అల్ల కల్లులంగా ఉంటుంది. అదే నోకియా కానీ శాంసంగ్ కానీ సెల్ల చూడండి, ప్రశాంతంగా ఉంటాయండి బాబు, గోలే గోళ. చిన్న సెల్ చేసి దాని మీద పేరు రాసుకునేటప్పుడు, అంత పెద్ద ఆకాశం చేసినప్పుడు దేవుడు పేరు రాసుకోడా? అందుకే దేవుడు ఏం చేశాడట? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ సూర్యుడు, రాత్రికి చీకటి జ్ఞానము తెలుపుతున్నది. అంటే దేవుడు ఎందుకు పెట్టాడన్నమాట వీటన్నిటిని? ప్రకృతి మనిషికి చెప్పవలసినటువంటి పాఠాలు, ప్రకృతి నా గురించి చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు, ప్రకృతి మూలపాఠాలు చెప్పగలరు. ఎందుకంటే ఈ ప్రకృతిని కలిగించినది నేనే గనుక, ప్రకృతి దేవదూతలు గనుక. ఇప్పుడు దేవదూతలు ఎవరు? బోధకులు. దేవదూతలు ఎవరు? టీచర్లు. ఆకాశం టీచరు, చంద్రుడు టీచరు, నక్షత్రాలు టీచర్సు, భూమి టీచరు, ఆవు టీచర్ అండి, పశువు ఎవరు అనుకున్నావు? టీచరు. పశువు టీచింగ్ ఒకసారి వింటారా సరదాగా? ఆవు గురించి వింటారా సరదాగా? ఆవు పాఠం, ఆవు పాఠం అని చాలాసార్లు మీరు వినే ఉంటారు. ఆవుకు 4 కాళ్ళు ఉండను, 1 తోక ఉండను, 1 మూతి ఉండను, ఆవు అంబావనను, ఆవు పేడవేయను, ఆవు గడ్డు తినను, ఆవు పాలిచ్చును, ఇవన్నీ. కానీ ఆవు చెబుతుంది పాఠం, ఓరిద్దరిద్దరులారా పుట్టినప్పటి నుండి నాకు గడ్డే వేస్తారా, పుట్టినప్పుడు నుండి ఏమేస్తా నాకు గడ్డి, ఏం తినను చెప్పు. పో నువ్వేం పడేసావు? పంట పండించుకున్నావు, పంట పండించుకున్న తర్వాత ఏం చేసావు? గడ్డిని అంతటిని వదిలేసావు, ధాన్యం అంతటిని తీసుకెళ్ళిపోయి మిల్లులోనే వేసావు. మిల్లులో వేసిన తర్వాత మిల్లులో ఏం చేసావు? ఆ ఉన్నటువంటి ధాన్యంలో ఉన్నటువంటి ఆ గింజలన్నిటినీ బస్తాల కింద ఏమో బియ్యం కింద మార్చేసావు. ఆ పొట్టు తవుడు ఉంది చిట్టు, అదేమో నా మొఖాన్ని పడేసావు. పోని అన్నం వండుకున్నారు, బియ్యం కడిగినప్పుడు కడుగు ఎవరికి వేసారు? అది నాకే. బియ్యం వండుకున్నారు, గెంజు గెంజు వచ్చింది, ఆ గెంజు ఎవరికి? నాకే వేసావు. అంటే నాకేం వేసావు? నాకే వేసావు. శుభ్రంగా నాకేసి ఉన్నదంతా నాకే. అంతే కదండి, ఇలాగ అన్నం తిన్న తర్వాత ఏం చేస్తాం ఇలాగ అంటే దానికి అర్థమేంటి? నాకి కడుగేసావు. ఏమేసావు నాకు?
ఏమి వెయ్యకపోయినా ఏ రోజైనా నేను ఇలా పళ్ళు బిగించడం కానీ ఇడు చూడరా, ఇడు ఇప్పుడు పాలు గిన్నెతో పట్టుకొని వస్తున్నాడు, స్టీల్ గిన్నెతో శుభ్రంగా వెనకాల దందాం, లేకపోతే ఎంత పేడ వేసేదో గిన్నెలోని అనుకుంటుందా? ఏంటి నిజంగా ఏమనుకుంటా చెప్పండి. పాలు అన్నిటినీ రెడీ చేసుకుంటుందండి. పాలు తీసినప్పుడు చూసారో లేదో, పాలన్నిటిని రెడీ చేసుకుంటుందా? తీసుకో, పిండుకో. పాలన్నీ తీసేసుకున్న తర్వాత ఏమనుకుంటుంది, ఏమనుకుంటుందండి? అమ్మ అన్నీ తీసుకున్నావా, ఓకే రైట్, నువ్వు గడ్డేస్తేనే గడ్డి తింటుంది. ఒక నువ్వు గడ్డి వేయలేదు అనుకో, లోనే ఆ గడ్డిని అంతకుముందు తిన్నది దాచుకొని నెమరు వేసుకుంటుందండి. నిజంగా ఆలోచించండి, ఆవేం చెప్పింది, ఏం పడేసావు, ఏమేసావు, ఏమీ ఇవ్వకపోయినా నేను చక్కటి పాలు ఇచ్చానే, ఏమీ ఇవ్వకపోయినా నీ గురించి ఆలోచించాను, నీ పిల్లల గురించి ఆలోచించాను. తల్లికి పాలు రాకపోతే ఏం పాలు పడతారు? ఆవు పాలేనండి, ఆవు పాలు శ్రేష్టమైనవి. ఇదొక పాఠం ఏమండి, ఆవు పాలు శ్రేష్టం అంటావు, గేదె పాలు శ్రేష్టం అంటావు, పాలే శ్రేష్టం అంటావు, ఏం పడేసావు నాకు, ఏమీ ఇవ్వకపోయినా నేను నీకు ఉపయోగపడ్డానే. నిజంగా చూడండి, జంతువులు చూడండి, అవన్నీ ఎంత చక్కగా ఉపయోగపడతాయి తెలుసండి. యోన గురించి ఆలోచిస్తేనండి, యోనను నీటిలో తోసారట, సముద్రంలో పడేశారట, సముద్రంలో పడేగానే ఏమొచ్చింది, చేప వచ్చింది. చేప లోనకి మరి చేప యోనని మింగేసిన తర్వాత ఏమైపోవాలి, యోన అరిగిపోవాలా? అరిగిపోవాలండి. అరిగిపోవలసినటువంటి యోన తిమింగలం కడుపులోనికి వెళ్ళిపోయేసరికి చేప ఉపవాసం చేసిందండి. చేప ఏం చేసింది ఉపవాసం? ఇప్పుడు ఏది తినకూడదట, అసలే కడుపుతోనున్నాను నేను. ఏమనుకుంటా చెప్పండి, ఆ తిమింగలం ఏమనుకుంటుంది, ఏమనుకుంటుంది? ఒకరోజా, రెండో రోజా, ఈ యోన కడుపులో ఉన్నంత వరకు ఏ చేపను మింగినా ఈడొకటి లోనకు పోతాడేమో. తిండి లేక యోన బయటకు వచ్చినంత వరకు ఉపవాసం 3 దినాలు చేసిందండి. అది చేసి మళ్ళా దేవుడు చెప్పాడు బయటకు వచ్చి ఊసి అమ్మ అనగానే అప్పుడు బయటకు వచ్చి వదిలేసిందట. మరి గాడిద గురించి చెప్పమంటారా, యేసు ప్రభుని ఎవరు మోసారు? ఆ రోజు ఏ పెద్ద కార్లు గీర్లు ఏమి ఎక్కించలేదట అండి, గాడిద మీదట యేసు ప్రభుని కూర్చోబెట్టారట. భారవాహకు గాడిద అంటే బట్టలు మూసుకొని బరువులు మూసుకోవలసినటువంటి, అదేమనుకున్నది తెలుసా, నిజంగా యేసు ప్రభుని మోయడానికి మంచి అవకాశం నాకు దక్కింది అని ఒక గాడిద యేసు ప్రభుని మోసింది. ఒక యోనాని మరి తిమింగలం మింగేసి దాచి బయటికి రప్పించింది. అలాగే ఒక పావురం గురించి ఆలోచిస్తే నోవాహు జలప్రలయంలో వదిలేటట, వదిలితే ఏం తెచ్చింది పావురం? ఒక ఒలీవ కొమ్మ తీసుకొని వచ్చిందట. అంటేటి, నీళ్ళన్నీ ఇంకేయి, పైకి మొక్కలన్నీ తేలేయి, కనుక మీరేం కంగారు పడకండి, మీరు వాడలో నుండి బయటికి రావచ్చు. ఏంటండి, ఒక పావురం చూస్తే ఒక పాఠం, ఒక గాడిద చూస్తే ఒక పాఠం, ఒక చేప చూస్తే ఒక పాఠం, మరి ఏలియా కాలంలో ఏవి కాకులండి, కాకులట. కాకులు అంటే కిలాడీలు అనుకుంటాం మనం, కానీ కాకుల్లో కూడా మంచివి ఉన్నాయండో. ఎలాంటి కాకి ఇది? నోరు కట్టుకున్న కాక అది, నిజమండి. ఏలియాకి తీసుకుని రావాలట క్యారేజీ. ఎవరు? కాకులు. ఏం తీసుకురావాలి? రొట్టె మాంసం. రొట్టె మాంసం తీసుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? కాళ్ళతో ఇలా పట్టుకోవాలా, నోట్లో పెట్టుకోవాలా చెప్పండి? ఏం చేయాలి? నోట్లో పెట్టుకోవాలి. రండి, ఇప్పుడు మీకు ఒక మాంసం మొక్క వండింది, నోట్లో పెడతాను, ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడి నుండి మీరు తగరపులసు వరకు నోట్లో మాంసం పొట్టు మొక్క పెట్టుకొని నడుచుకొని అలాగెళ్ళి తగరపులసులో ఉన్నటువంటి ఒక దేవుని సేవకుడికి మొక్క ఇవ్వండి అని అనేసరికి ఆ మొక్క నోటులో ఉండి నీరు ఊరి 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 ఏమైపోతారు? ఒరే, ఇంక నేను ఈ హింసను, ఈ టార్చర్ నేను భరించలేను,
మింగేస్తాను అనుకుని మింగేస్తాను అంతే. కానీ కాకి ఏంటండి, నోట్లో పెట్టుకొని ఇవి మనం తినకూడదు, ఇవి మాకు కావు 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 అనుకుని వెళ్ళిపోతుందండి. ఏలియా దగ్గరికి వెళ్ళిందండి, రొట్టెలు ఇచ్చేయట మాంసం ఇచ్చేయట. నిజంగా ఆలోచించండి, అవి ఏంటండి చెప్పండి, ఇవి దేవుని కుమారుడికి గనుక మేము తినకూడదు, ఇవి దేవునివి, కైసరు కైసరికి, దేవుడివి దేవునికి. మాకు ఆహారం మాకుంది, దేవునికి ఇవ్వాలనుకునేటప్పుడు ఇవి దేవునికే ఇవ్వాలి అనని ఒక కాకి ఏటండి, దాని తాలూకా టీచింగ్ ఏటండి, దాని తాలూకా ఉపవాసం ఏంటి చెప్పండి. నోరు కట్టుకోవడం అంటారు, అది మీకుందో లేదో కానీ జంతువులకు ఉందండి నోరు కట్టుకోవడం. ఒక సింహం నోరు కట్టుకుంటుందండి, జంతువులను నోరు కట్టుకుంటాయండి, కుక్కలు నోరు కట్టుకుంటాయండి. అప్పుడప్పుడు మీరు తాడుతో కట్టేస్తారు కుక్కనే, ఈ కుక్క ఏం చేస్తుంది అనుకున్నారు, నువ్వు మళ్ళా ఆహారం పెట్టినంత వరకు అది అలాగే ఉంటుందండి. కొంతమంది కుక్కల్ని తాళ్ళుతో కట్టేసి ఒక రోజంతా భోజనం పెట్టండి, మర్చిపోతారు, డ్యూటీలకు వెళ్తారు కదా, ఈ డ్యూటీలకు వెళ్ళి అక్కడ మళ్ళీ తిరుక్కొని వచ్చేసరికి రాత్రి 12 1 గంట అవుతుంది. ఇంక ఇప్పుడు కుక్కకి ఏం పెడతావులే అనుకొని జాగ్రత్తగా ఉండిపోతారు. కానీ ఒక రోజంతా నువ్వు భోజనం పెట్టకపోయినా కుక్క ఏమనుకుంటుంది చెప్పండి, నీ అంతు చూసేయాలనుకోదండి ఏ కుక్కను. భోజనం పెట్టకపోయినా అవి ఏమనుకోవండి, అవి మన ఇంటి చుట్టూ కాపలా కాసుకుంటూ ఉండిపోతాయి. ప్రేమైన దేవుని పిల్లారా, ఒక కుక్కను చూస్తే దాని తాలూకా జీవితం ఆలోచిస్తేనండి అది మీకు ఎంత చక్కటి సేవలు అందిస్తుంది. ఒక గాడిద నీకు ఎంత సేవలు అందిస్తుంది, ఒక ఎద్దు దానికున్న నాలెడ్జ్ అట మీకు లేదని అన్నాడండి యశగ్రంథం 1వ అధ్యాయం. యశగ్రంథం 1వ అధ్యాయం 3వ వచనమా, ఎద్దు తన కామందు నెరుగును. ఎద్దుకి ఎవరు తెలుసటండి, కామందునట అంటే ఎవరతను, తన యజమాని, యజమాని అటండి. ఏంటి ఎద్దు తెలుసండి, ఎద్దు తెలుసా, దేవుడు చెప్పినంత వరకునండి, నాకు నిజంగా తెలియదండి. దేవుడు చెప్పాడంటే మీరు అర్థం చేసుకోలేవని తెలుసని. అంటే ఇప్పుడు ఎద్దు నిజంగా మీదే అనుకో, నువ్వు తెలుసా, తెలుసాట, ఓహో ఇతనే మా యజమాని, 100 మందిలో ఎద్దునెట్టినా ఆ ఎద్దు పోల్చేస్తుంది ఏమని, ఇతనే మా యజమాని అండి. అందుకే చూడండి కొంతమంది ఈ ఎద్దుల్ని మరి ఎద్దులకు బండి కట్టి చెరుకు కానీ లేకపోతే రకరకాలైనటువంటి బియ్యం బస్తాలు కానీ మోసుకొని వెళ్తారు ఎక్కడికి, మిల్లుకి, ఆ షెడ్లకి, ఆ ఏంటది ఆ చెరుకు ఎక్కడైతే తీసుకొని వెళ్ళాలో ఆ ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీకి తీసుకెళ్తాయి. ఫ్యాక్టరీకి తీసుకెళ్ళినప్పుడు చూసారో లేదో, ఈ ఉదయం ఎప్పుడో బయలుదేరుతాయి, లేకపోతే మధ్యాహ్నం ఎప్పుడో బయలుదేరుతాయి, రాత్రి ఎప్పుడో 12 1 గంటకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెరుకు అంతటిని ఆ బండి మీద ఉండి దించేసిన తర్వాత ఆ అర్ధరాత్రి బయలుదేరిపోతాడు ఆడు, ఆ బండి ఎక్కిపోతాడు. బండి ఎక్కిపోయిన తర్వాత ఏం చేస్తాడు, లోనకెక్కి ఇక కొంత దూరం వచ్చిన తర్వాత వీడికి నిద్ర వచ్చేస్తే పడుకుని పోతాడండి. పడుకుని పోగానే ఎవరు తేవాలి, ఎద్దులేనండి, ఎద్దులేం చేస్తే అంతేనండి బాబు, ఇల్లు ఎక్కడ ఎక్కడ, ఇది తగరపులసా, ఇది బొబ్బులా ఎక్కడ అని ఆ ఎద్దు అలాగా ఇతను పడుకుండి పోయినా చక్కగా నడిపించుకొని వచ్చేస్తే అండి, నడుచుకొని. ఆ నడుచుకొని వచ్చినప్పుడు ఏ ఎద్దులైనా, ఒరే వీడు పడుకున్నట్టున్నాడు, వీడు అంతు తేల్చేద్దాం ఇవాళ, మేమేమో తెలియగలిసి ఉండాలా, వీడేమో పడుకొని ఉండాలనుకుంటాయండి, అనుకోవండి. బస్సులు యాక్సిడెంట్ అయిపోయి తిరగబడిపోతుంటాయేమో కానీ ఎద్దులు యాక్సిడెంట్ అయ్యి తిరగబడవండి, నిజమండి. నువ్వు బస్సుడు ఎద్దును కొద్దాలే తప్ప, ఎద్దు దేన్ని కొద్దదు, నిజమండి. కారణం ఏంటంటే నా యజమాను పడుకున్నాడు, నా యజమానుడు బాగుంటేనే కదా నా గడ్డేస్తాడు, నా యజమాని బాగుంటేనే కదా నా బాగోగులు చూస్తాడు అని ఒక ఎద్దు తన కామందుని ఎరిగి తన ఇంటికి చేర్చినప్పుడు పోన్లే ఎద్దు కదా అని అనుకున్నారేమో, ఓరి గాడిద అనని మళ్ళీ నెక్స్ట్ చెప్పాడండి. గాడిద తన సొంత వాని దొడ్డి
తెలుసుకొనను సొంత వాని దొడ్డట. అందుకే గాడిదలు బయటకు వదిలేసిన తర్వాత మీరు ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు. కరెక్ట్గా యజమాని ఎవరో వాళ్ళింటికి వచ్చేస్తుంది గాడిద. గాడిద ఎవరు తెలుసట? సొంత వాని దొడ్డి తెలుసుకొనను. అంటే ఇవన్నీ తోవా, తప్పిపోవు. ఎద్దు కానీ, గాడిద కానీ, పక్షి కానీ, పావురం కానీ ఇవి ఏవి కూడా మరిచిపోయవు. యజమానులను గుర్తుపెట్టుకొని ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన పక్షులన్నిటికీ ఉంది, జంతువులన్నిటికీ ఉంది, ప్రతిదానికి ఉంది. ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి వెళ్ళాలని వారి యజమానులను గుర్తిస్తున్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రకృతే ఇంత మహాజ్ఞానం ఇచ్చి, ఇంత ప్రకృతిని నీ మీద పెట్టుబడి పెట్టి, నువ్వు ఏం తింటావో అని ఆలోచించినటువంటి నేను రకరకాల రుచులలో, రకరకాల రంగులలో, రకరకాలైన ఆహార పదార్థాలన్నిటినీ నీకు ఏర్పాటు చేసి నీకు ఇంత మదుపు పెట్టి నిన్ను నీకే లగ్జరీ జీవితాన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఏం చెయ్యాలి? నువ్వేం చెయ్యాలి? వీటన్నిటినీ ఇచ్చిన దేవుడు ఎవరో తెలుసుకోవద్దు. నువ్వు నన్ను ఇంత గొప్పగా పుట్టించినటువంటి దేవుడు ఎవరు? నా కోసం ఇన్ని కలిగించిన దేవుడు ఎవరు? నేను తినాలనే, నేను పుట్టక మునిపే వీటినన్నిటినీ పుట్టించిన దేవుడు ఎవరు అని ఇలాంటి పాఠాలన్నిటినీ కూడా ప్రతి బడులలో బోధించవలసినటువంటి ఈ ప్రభుత్వం ఆ దేవుని గురించినటువంటి మూల పాఠాలు బోధించకపోబట్టే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మాత్రమే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మూల పాఠాలు నేర్చుకున్నావని చెబుతున్న ఈ మనుషులకు దేవుని పాఠాలు అని ఏర్పాటు చేశామండి. నిజంగా విచిత్రమండి. మూల పాఠాలు మనిషికి ఏ పాఠాలు? దేవుని పాఠాలట. ఏటా దేవుని పాఠాలు? దేవుని పాఠాలు ఏమండి? ప్రకృతేనండి దేవుని పాఠాలు చెప్తుంది. ప్రకృతేనండి దేవుని పాఠాలు చెప్తుంది. ప్రకృతేనండి దేవుడికి కూడా నచ్చింది. అందుకే దేవుడు కూడా ఏమనుకుంటా తెలుసా? ఒకదాన్ని చూసి, దాని జీవితాన్ని చూసి, అతను చేసినది కూడా దేవుడు గుర్తు తెచ్చుకున్నాడు. చివరగా ఈ వచనం చూసి మనం ముగించేసుకుందాం. మత్తయి సువార్త 23:37 యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? బా చూడండి, దేవుడు చెప్తున్నాడు యెరూషలేమా యెరూషలేమా, నీ దగ్గర నేను ప్రవక్తలు పంపించాను, నువ్వు రాళ్లతో కొట్టి చంపావు, కానీ కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగూ చేర్చుకును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని నేను అనుకున్నాను. దేవుడు ఏమంటున్నాడండి? కోడి తన రెక్కల క్రిందకు ఎలాగైతే తన పిల్లలను చేర్చుకుంటుందో అలాగే నేనును. నిజంగా ఈ మాట నేను చదువుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి. కోడి ఎలాగైతే తన రెక్కల క్రిందకు తన పిల్లలను చేర్చుకుందో అలాగే నేనును. ఏండి కోడిలాగా నేను చెప్పుకుంటున్నాడండి ఎవరు? దేవుడు. అంటే దేవుడు కోడి నచ్చిందా? కోడి పరిపాలన నచ్చిందా? కోడి పెంచే విధానం నచ్చిందా? ప్రపంచంలో ఎంతోమంది రాజులు, ఎంతోమంది ప్రజలను పరిపాలించిన, ప్రపంచంలో పరిపాలించినటువంటి ఏ రాజు నచ్చలేదట. ప్రపంచంలో ఏ రాజు కాపాడే విధానం దేవుడికి నచ్చలేదట. కానీ కోడి పరిపాలన నచ్చిందటండి. కోడేటి, దాని పెంపకమేటి, పిల్లల్ని పెంచడానికి అది తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలేటి. నిజంగా కోడిని చూస్తేనండి పిల్లలన్నిటిని ఎక్కడ పెడతదట? రెక్కల కిందకి ఇలా ఎట్టుకొని ఉంటుందండి. అది నడిచినప్పుడు కూడాను చూసారా, ఫ్యాషన్ షోలో ఆడవాళ్ళు నడుస్తారు క్యాట్ వాక్ అని, అలాగా రెక్కల కిందకి ఎప్పుడైతే ఇలా వెళ్ళిందో
ఇలా తిరుగుతుంది కంప్యూటర్ లాగా ఇలా 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 కానీ నిజంగా అండి. మూన్ వాక్ హ్యాండ్ వాక్ అది చూడండి ఎంత చక్కగా. ఆయన ఎందుకు దాన్ని కోడి పిల్లల్ని ఎందుకు రెక్కల కిందకు చేర్చుకుంది? పైన గద్ద ఉంది, పైన గద్ద ఉంది. ఎక్కడ గద్ద పిల్లల్ని ఎత్తుకొని పోతాదో అని చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుంటూ శత్రువు నుండి కాపాడుకుంటూ కోడి చాలా జాగ్రత్తగా తన పిల్లలను తన రెక్కల కిందకు ఎలాగైతే చేర్చుకుంటుందో, అబ్బా ఇంత జాగ్రత్త ఉందా కోడికి, అయితే అలాగే నేను దేవుడు ఏమనుకున్నాడు అయితే దీనిలాగే నేను కూడా నిజమండి అలాగే నేను అట. మీకు అర్థం లేదు కదా, ఇంకోటి చెప్తాను. కుక్క ఎలాగైతే అలాగే నేను కుక్కలాగా అంటే ఎలాగుంటుంది మీకు చెప్పండి. నేను కుక్కలాగా అనుకుంటారు మీరు, కానీ దేవుడు అలాగ అనుకోలేదండి. కోడిని చూసి అలాగే నేనును, బా ఎంత చక్కగా నువ్వు ఎంత జాగ్రత్తగా చూస్తున్నావు, గెద్ద అక్కడ ఉందనే సంగతి నీకు ఎలా తెలిసే, బుర్ర కిందకే కదా ఉంది. దేవుడు ఏమనుకోడు, కోడిని చూసి కోడి బుర్ర ఎక్కడ ఉంటుంది? కోడికి కానీ పందికి కానీ జీవితంలో కిందకే ఆకాశం ఉంది, నక్షత్రాలు ఉన్నాయి, ఆ పైన దేవుడు ఉన్నాడు అన్న ఆలోచన పందికి ఉండదండి ఎప్పుడు. కిందనే కోడి కిందకే ఉన్నప్పుడు గెడ్డల్లా అక్కడ ఉంటే దీనికి ఎలా తెలుసు చెప్పండి, అంటే దానికి ముందే నాలెడ్జ్ ఉందండి. నిజంగా చూడండి, కోడి కోడి పరిపాలన అండి ఇది, దాని పెంపకం దాని తాలూకా తెలివితేటలు దేవుడికి నచ్చి కోడి తన రెక్కల కిందకు ఎలాగో చేర్చుకున్నాను, అలాగే నేనును నీ పిల్లలు ఎన్నో మార్లు చేర్చుకోవాలని నేను అనుకున్నాను. కానీ కోడి పిల్లలు వచ్చాయి కానీ నా పిల్లలు రాలేదని అంటున్నాడు, అది బాధండి. కోడి పిల్లలు వస్తాయి కానీ నా పిల్లలు రారు. ఆడికి మైకెట్టినా రాడు, ఆడికి ఏం చెప్పినా రాడు, వీడికి ఏం చెప్పినా రాడు. కనుక దేవుడికి ఏమి నచ్చాయి? కోడి నచ్చింది, ఒక పక్షి నచ్చింది, ఒక పశువు నచ్చింది. ప్రకృతిలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా దేవుడు ఇష్టపడే మూల పాఠాలుగా నా పాఠాలు చెప్పండి అని దేవుడు